MS Excel. So ఇప్పుడు దాకా మనం MS Word చూసాం. MS Word అనేది డాక్యుమెంట్స్ అంటాం. అంటే మనం ఏదైనా రెజ్యూమ్స్ లేదా లెటర్స్ నోట్స్ ఇటువంటి ప్రిపేర్ చేయాలంటే MS Word లో ప్రిపేర్ చేస్తాం. ఇది ఎక్సెల్ ఏంటి అంటే క్యాలిక్యులేషన్ పర్పస్. అంతా కూడా మనకి రిపోర్ట్స్ ఏమన్నా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ రిపోర్ట్స్ కానీ ఏదో ఒక స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ ఇటువంటి క్యాలిక్యులేషన్స్ ఎక్కడెక్కడ అవసరం అవుతాయి అంతా కూడా మనకి ఏంటంటే నెంబర్స్ ఎక్కువగా ఉండి దాని మీద క్యాలిక్యులేషన్ చేయాలి టోటల్స్ ఇటువంటి చేయాలంటే కొన్ని కొన్ని ఫార్ములాస్ అయ్యే అవసరం అవుతుంది. సో ఆ పర్పస్లో మనం ఎంఎస్ ఎక్సెల్ అనేది అయితే యూజ్ చేస్తాం. సో ఒకసారి చూద్దాం ఎంఎస్ ఎక్సెల్లో ఓపెన్ చేసి యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో చూద్దాం అది అయితే ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయాలంటే నార్మల్ రెగ్యులర్ ప్రాసెస్లో మీరు స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఎక్సెల్ అని టైప్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఇదొక పద్ధతి. లేదంటే కమాండ్ చెప్పాను కదా విండోస్ ఆర్ క్లిక్ చేస్తే రన్ వస్తుంది. ఇక్కడ రన్లో మీకు కమాండ్ ఎక్సెల్ అని టైప్ చేసి ఓకే ప్రెస్ చేస్తే ఎక్సెల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఏ రకంగానే ఓపెన్ చేయొచ్చు. ఇంకా ఇంకొక ప్రాసెస్ ఏంటంటే డైరెక్ట్గా మీకు ఎంఎస్ వర్డ్ అయినా ఎక్సెల్ అయినా రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఇక్కడ ఉంటాయి చూడండి ఆఫీస్ ఎక్సెల్ వర్క్షీట్ మీకు ఆఫీస్ వర్డ్ డాక్యుమెంట్ అంటే ఎంఎస్ వర్డ్ వస్తుంది. సో ఇలా తేడా ఏంటి ఇలా న్యూ తీస్తే అంటే డైరెక్ట్గా ఫైల్ సేవ్ అయిపోతుంది ఇక్కడ. సో ఫైల్ ఇక్కడ సేవ్ అయిపోతుంది అంటే మీరు మళ్ళీ సేవ్ యాజ్ చేసి దానికి ఒక నేమ్ ఇచ్చి ఇది అవసరం లేదు. డైరెక్ట్గా ఇలా మీరు ఎక్కడైతే అక్కడ ఈ ఫోల్డర్లో కావాలంటే ఆ ఫోల్డర్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇది అన్నిటికంటే ఈజీ మెథడ్ ఫైల్ సేవ్ చేయడానికి. మరి సేవ్ చేసిన నేమ్ మనకి రాలేదు నేమ్ మళ్ళీ రీనేమ్ అనే ఆప్షన్ ఉంది కదా రైట్ క్లిక్ చేయడం రీనేమ్ క్లిక్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఏదో శాంపిల్ ఫైల్ అని రాశాను నేను ఎంటర్ దీన్ని ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇంక ఇది మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి సేవ్ యాజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ సేవ్లోనే ఉన్నది. ఎక్కడ సేవ్లో ఉన్నది అనేది మీరు ఎక్కడ సేవ్ చేస్తే అక్కడ ఉంటుంది. సో సేవ్ చేయడానికి ఇది ఒక ఈజీ మెథడ్. మీరు ఎంఎస్ వర్డ్ అయినా సరే ఈ ప్రాసెస్లో సేవ్ ఏ ఫైల్ అయినా ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ ఏదన్నా సరే మీరు ఈ ప్రాసెస్లో సేవ్ చేసేయచ్చు. అయితే మీకు ఇక్కడ ఉండాలి ఈ న్యూలో ఉన్న వాటికే ఆ మెథడ్ అప్లై అవుతుంది. సో లేని వాటికి అప్లై అవ్వదు. ఏదో ఫోటోషాప్ కావాలి ఫోటోషాప్ సేవ్ చేద్దాం అంటే ఇందులో ఉందా ఇక్కడ ఈ సిస్టంలో ఫోటోషాప్ అయితే ఉంది కానీ మీకు ఇక్కడ డైరెక్ట్గా వాటికి అవ్వు కొన్నిటికి అవుతాయి. సో అది చూసుకొని సేవ్ చేయాలి. సో ఓపెన్ చేస్తే ఎక్సెల్ మెయిన్ ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా కనిపిస్తుంది. మీకు చూడండి నేను ఫైల్ సేవ్ చేసి ఓపెన్ చేసిన దానికి ఇక్కడ షీట్ 1 షీట్ 2 షీట్ 3 అని మూడు చూడండి మీకు కింద షీట్ 1 షీట్ 2 షీట్ 3 అని మూడు షీట్లు అయితే కనిపిస్తున్నాయి. నేను ఫైల్ సేవ్ చేసి ఓపెన్ చేశాను. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ ఈఎక్స్ఈఎల్ ఎక్సెల్ అని టైప్ చేసి ఇలాగ ఓపెన్ చేస్తే మీకు షీట్లు ఎన్ని కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఒకటే కనిపిస్తుంది. సో అదొక డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేయాలి మీరు. అంటే మీకు ఎన్నైనా తీసుకోవచ్చు కావాలంటే షీట్ యాడ్ చేయొచ్చు రిమూవ్ చేయొచ్చు. మెయిన్ బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే అలా ఓపెన్ చేసిన దానికి ఇలా ఓపెన్ చేసిన దానికి ఈ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ ముందు వీటి గురించి షీట్స్ ఏంటి పక్కన ఆప్షన్స్ ఏంటి మొత్తం యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి ఇక్కడ షీట్ 1 షీట్ 2 షీట్ 3 మీరు ఎలా ఎన్ని షీట్లన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేయడానికి పక్కన ఆప్షన్ చూడండి ఇన్సర్ట్ వర్క్ షీట్ అని కనిపిస్తుంది. మీకు షిఫ్ట్ పట్టుకొని F11 కీ ప్రెస్ చేస్తే మీకు ఇన్సర్ట్ వర్క్ షీట్ అనే ఆప్షన్ వస్తుంది. సో క్లిక్ చేయగానే షీట్ 4 షీట్ 5 ఇలా ఎన్నైనా తీసుకోవచ్చు. సో షీట్లు యాడ్ చేసిన అవసరం లేదు మీకు షీట్లు అంటే రైట్ క్లిక్ ఇచ్చి దాని మీద డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది షీట్ని డిలీట్ చేసేయచ్చు. సో అలాగొకసారి అన్నీ కూడా డిలీట్ చేసేద్దాం. బట్ మినిమంగా ఒక షీట్ అయితే ఉండాలి. ఈ షీట్ని ఇంకా డిలీట్ చేసేస్తే చూడండి మీకు డిలీట్ అయితే అవ్వట్లేదు. మస్ట్ కంటెయిన్ అట్లీస్ట్ 1 విజిబుల్ వర్క్షీట్ అంటే ఒక వర్క్షీట్ అయితే మినిమంగా ఉండాలి. ఇలా ఎన్ని షీట్లన్నీ యాడ్ చేయొచ్చు డిలీట్ చేయొచ్చు. సో ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. నేను సేవ్ ఏం చెయ్యట్లేదు. సేవ్ చేస్తే షీట్లు రిమూవ్ అయిపోయి చూపిస్తుంది మీకు అంతే. సో నెక్స్ట్ చూడండి ఈ ఎక్సెల్లో ఇది కనిపించేదంతా హోమ్ ఇన్సర్ట్ పేజ్ లేఅవుట్ మీకు ఎంఎస్ వర్డ్లోనే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒకేలా కనిపిస్తే రిబ్బన్స్ అంటాం. నెక్స్ట్ ఇది కనిపించేది మనం చేసే వర్క్ ఏరియా. అయితే ఇక్కడ మీకు అన్నీ కూడా చిన్న చిన్న బాక్సెస్లా కనిపిస్తున్నాయి చూడండి మీకు ఇక్కడ. వీటిని గ్రిడ్ లైన్స్ అంటాం. సో ఈ గ్రిడ్ లైన్స్ కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. గ్రిడ్ లైన్స్ అనేది ఉంచు కూడా చేయొచ్చు. అయితే ఇక్కడ మీకు ఏబిసిడి ఇవన్నీ కూడా ఏంటంటే కాలమ్స్ ఇలాగ. సో ఇవి 1 2 3 4 అనేవి ఏంటంటే రోస్ అనమాట.
ఇలా రోసు కాలమ్స్ కాంబినేషన్ ఒక సెల్ ఎక్సెల్ లో మనం అన్ని కూడా సెల్స్ సో నంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి ఎన్ని ఉంటాయనే చూద్దాం తర్వాత ఒక సెల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి సెల్ కి సంబంధించిన సో B3 అని చూపిస్తుంది అంటే B అనే కాలమ్ లో 3 అనే రో ఉన్నది సో ఆ సెల్ అడ్రస్ కూడా చెక్ చేయొచ్చు ఒకసారి ఇంటర్ఫేస్ గురించి చూద్దాం మనం తర్వాత పక్కన తెలిసిందే స్క్రోల్ బార్ ఇది 1 బై 1 ఇలా స్క్రోల్ చేసుకుంటే వెళ్ళొచ్చు సో ఎన్ని రోస్ ఉంటాయి అనేది కూడా ఒకసారి లాస్ట్ కి చూద్దాం మనం అలాగే మీకు ఇంకొక స్క్రోల్ బార్ కనిపిస్తుంది ఇక్కడ ఈ స్క్రోల్ బార్ దేనికి అంటే కాలమ్స్ ని మార్చుకోవడానికి అంటే మనం ఇలా కాలమ్స్ వెళ్ళిపోతే చూడండి చాలా కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ సో అక్కడ స్క్రోల్ బార్ కూడా మీకు అలా మూవ్ అవుతూ కనిపిస్తుంది మీకు ఇక్కడ స్క్రోల్ బార్ కూడా చూడండి ఈ రకంగా మూవ్ అవుతూ కనిపిస్తుంది పైన కాలమ్స్ అయితే మూవ్ అయిపోతున్నాయి అలా మీరు స్క్రోల్ బార్ ని లెఫ్ట్ టు రైట్ మూవ్ చేయొచ్చు అలాగే ఈ స్క్రోల్ బార్ ని అప్ డౌన్ కూడా మూవ్ చేయొచ్చు సో ఇదంతా కూడా ఒకసారి చూద్దాం అయితే మౌస్ తో మూవ్ చేయాలి ఇది అంటే సో ఇలా స్క్రోల్ వీల్ తిప్పుతూ చాలా కష్టం అవుతుంది మీకు వీల్ మీద క్లిక్ చేయండి ఒకసారి మౌస్ వీల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా చూడండి ఇక్కడ ఫోర్ టైప్స్ సో వీల్ క్లిక్ చేస్తున్నాను మౌస్ వీల్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ ఫోర్ టైప్స్ లో ఒక బాక్స్ లా కనిపిస్తుంది యారో మార్క్స్ ఫోర్ డైరెక్షన్స్ లోనూ యారో మీరు ఆ వీల్ క్లిక్ చేసి ఆ యారో ఉన్నప్పుడు మౌస్ ని ఇలా డ్రాగ్ చేయండి ఫాస్ట్ గా డ్రాగ్ చేస్తే ఫాస్ట్ గా స్క్రోల్ అవుతుంది సో లాస్ట్ రో వరకు కూడా ఇలా డ్రాగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు పైకి అంటే పైకి చాలా స్పీడ్ గా ఉంటుంది ఇది అలాగే లెఫ్ట్ రైట్ కూడా చేయొచ్చు సో ఒకసారి అది కూడా చెక్ చేసేద్దాం సో వీల్ ఇలా ఉండగానే సో చూడండి ఇలా స్క్రోల్ అయిపోతున్నాయి మొత్తం రైట్ అన్ని కూడా లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ కి సో ఇదంతా కూడా మౌస్ క్లిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది వీల్ ని క్లిక్ చేయాలి మళ్ళీ ఇది అవసరం లేదు తీసేయాలి అంటే మళ్ళీ వీల్ ని క్లిక్ చేయండి క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఇలా మనం చాలా లాస్ట్ కి రావడం చాలా కష్టం అవుతుంది ఇక్కడ మనకి రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి కదా ఈ రోస్ అండ్ కాలమ్స్ అనేది సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే నెంబర్ ఆఫ్ రోస్ వస్తాయి అలాగే కాలమ్స్ అనేది మనకి ఈ డైరెక్షన్ లో స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా వస్తాయి సో ఇలా మరి లాస్ట్ రో ఎంత లాస్ట్ కాలం ఎంత అనేది మనం ఇలా స్క్రోల్ చేసుకుంటూ కిందకి రావాలి లేదా సైడ్కి వెళ్ళాలి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది సో దానికి షార్ట్ కట్ కీస్ అయితే ఉన్నాయి అసలు లాస్ట్ రో ఎంత ఉంటుంది లాస్ట్ కాలం ఎంత ఉంటుంది అనేది చూడండి ఒకసారి నేను షార్ట్ కట్ కీ ప్రెస్ చేసి డైరెక్ట్గా ఇక్కడ నెంబర్స్ అబ్జర్వ్ చేయండి 1 2 3 4 నెంబర్స్ లాస్ట్ నెంబర్కి వెళ్ళిపోతాను నేను సో ఒకసారి చూడండి లాస్ట్ నెంబర్కి వచ్చేసాను నేను ఇదే మనకి లాస్ట్ రో సో ఇది ఎలా ఇంత ఫాస్ట్గా జరుగుతుంది కీబోర్డ్ షార్ట్ కట్స్ కంట్రోల్ పట్టుకొని లాస్ట్ రోకి రావాలి మీరు యారో కీస్లో డౌన్ యారో ప్రెస్ చేయండి లాస్ట్కి వచ్చేస్తాం మళ్ళీ కంట్రోల్ పట్టుకొని అప్ యారో ప్రెస్ చేస్తే స్టార్టింగ్కి వచ్చేస్తాం అయితే లాస్ట్ రో మీకు అనేది ఇక్కడ ఎంత చూపిస్తుంది చూడండి ఈ రో నెంబర్ 10,48,576 అన్ని రోస్ వరకు యాడ్ చేసుకోవచ్చు సో కాలమ్స్ చూస్తే మీరు కంట్రోల్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేయండి లాస్ట్ కాలం XFD మరి దీని నెంబర్ ఎంత మనం చెప్పలేకపోతున్నాం ఎంత నెంబర్ అనేది సో చూద్దాం దానికి వేరే ఆప్షన్ అయితే ఉంటుంది అలాగే కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే స్టార్టింగ్ కాలంకి అయితే వచ్చేస్తాం సో మొత్తం ఈ షీట్ని అంతా మీరు ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మీకు నేమ్ బాక్స్ అని వస్తుంది కదా సో అక్కడ చూడండి నేను సెలెక్షన్ చేస్తున్నప్పుడు నేమ్ బాక్స్లో మీకు చేంజ్ అవుతూ కనిపిస్తున్నాయి మీకు సరే చూడండి జూమ్ చేస్తాను ఇది మీకు ఇక్కడ నేమ్ బాక్స్ ఉన్నది కదా సో ఇది నేమ్ బాక్స్ అంటే సెలెక్ట్ చేస్తున్నప్పుడు సో సెలెక్షన్ చూడండి 8 రోస్ 3 కాలమ్స్ ఇక్కడ 5 రోస్ 2 కాలమ్స్ సో ముందు రోని చూపిస్తుంది తర్వాత కాలం చూపిస్తుంది ఇప్పుడు అలా లాస్ట్ కాలం ఎంత అనేది సెలెక్ట్ చేయాలంటే షీట్ మొత్తం సెలెక్ట్ చేయాలి సో షీట్ మొత్తం అంటే ఈ కాలమ్స్ అన్నీ కూడా ఈ రకంగా సెలెక్షన్ చేసుకుంటూ రావాలి సో అలా మనం చివరి వరకు సెలెక్ట్ చేయాలి అంటే అంత ఈజీగా అయ్యే పని కాదు సో ఇక్కడ ఆప్షన్ చూడండి మీకు ఈ చివర లెఫ్ట్ కార్నర్లో కనిపిస్తుంది కదా సో ఇక్కడ క్లిక్ చేయండి మీరు క్లిక్ చేస్తే మీకు షీట్ అంతా సెలెక్ట్ అవుతుంది సో చూడండి అలాగా షీట్ అంతా సెలెక్షన్ అయితే కనిపించేస్తుంది సో అప్పుడు మీరు షీట్ సెలెక్ట్ చేసి క్లిక్ చేసి పట్టుకోగానే ఇక్కడ రోసు కాలమ్స్ అనేవి మీకు చూపిస్తుంది చూడండి 10,48,576 రోసు తర్వాత కాలమ్స్ కూడా మీకు నెంబర్ అనేది అయితే చూపిస్తుంది చూడండి 16,384 కాలమ్స్ 16,384 సో అన్ని కాలమ్స్ ఉన్నాయి ఈ ఎక్సెల్ షీట్లో మనకి సో ఇది మనం షార్ట్ కట్ కీస్ ద్వారా కంట్రోల్
రైట్ ఎరో కొడితే లాస్ట్ కు వస్తాం కంట్రోల్ లెఫ్ట్ ఎరో కొడితే లెఫ్ట్ కు వస్తాం కంట్రోల్ డౌన్ ఎరో కొడితే లాస్ట్ కాలమ్ కి వెళ్తాం కంట్రోల్ అప్ ఎరో కొడితే ఫస్ట్ కాలమ్ కి వెళ్తాం సో ఇవి మనకి ఎక్సెల్ లో యూస్ చేసే షార్ట్ కట్ కీస్ ఇంకా నెక్స్ట్ పేజ్ అప్ పేజ్ డౌన్ ఉంటాయి చూడండి అవి ఏంటి అంటే మీకు 1 బై 1 పేజ్ అనేది మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది అది ఓన్లీ మీకు రోస్ లోనే జరుగుతుంది కాలమ్స్ లో అయితే జరగదు సో కాలమ్స్ లో మీకు ఇందాక చెప్పాను మౌస్ క్లిక్ చేసి మీరు ఈ రకంగా మూవింగ్ అనేది అయితే చేసుకోవచ్చు సో దాంతో పాటు ఎడిషనల్ గా ఈ షార్ట్ కట్ కీస్ కూడా మనకు వస్తూ ఉంటాయి అంటే లాస్ట్ రో కి లాస్ట్ కాలమ్ కి కావాలి అనుకున్నప్పుడు सो इला कोई बेसीक शार्ट कट्स मैं एक्सेल यूज उठा ओके इंक ग्रिड लाइन्स मन की उड़ाला अक्लद इवन मन मॉडिफिकेशन व्यू अने टैब की रही फस्ट सो व्यू चूँ इक व्यू अने टैब ग्रिड लाइन्स उड़ाला अक्लद अने ग्रिड लाइन्स नैन आपशन टिके ग्रिड लाइन्स अने रिमूव वाइट पेज ग्रिड लाइन्स नेक्स्ट हेडिंग्स हेडिंग्स अंटे एबीसीडी पैन हेडिंग्स अलगे रो कॉलम हेडिंग्स वन टू थ्री फोर एबीसीडी सो क्लिक अभी रिमूव अयिपोते सो चूडंडि इप्पुडु एबीसीडी का वन टू थ्री फोर का रालेदु नेक्स्ट फार्मूला बार सो इदि अंटे मन इक्कड क्लिक सेल अड्रस पार्ट चूपिस्तुंदि दानिकि नेम बॉक्स अनि लेदा सेल अड्रस अंटाम अंटे मनं ए सेल लो उन्नाम इपड़े सैल लो चूँगी एस फिफ्टी सेवन मेक चूपे इपू डी फिफ्टी सेवन जी एटी सिक्स डी सेवेंटी फाइव इधर कावाले इक फार्मूला बार अने सो फार्मूला बार टिके आपशन अर्वा हेडिंग्स एबीसीडी हेडिंग्स इवे ग्रिड लाइन्स सो मुझे इवीर अभी आसपेको सो आसपेटे वर्क मन की ईजी अ अच्छे अभी एक्टा व्यू उ रिमेनिंग ऑप्शन व्यू टैब चुदा इप्ड ओनली इंटरफेस अच्छे नेक्स्ट इवे चूसर शीट ऐड रिमूव चयला शीट डिलीट इवन चूसर शीट की नेम्स मार्च राइट क्लिक रीनेम ऑप्शन अंटे फॉर एग्जांपल सेल्स रिपोर्ट प्रोग्रेस स्टूडेंट्स की संबंधी रिपोर्ट कावाली अनुकुंदाम इक्कड राइट क्लिक रीनेम चेसी इधर नैन जनवरी सो जनवरी की संबंधी रिपोर्ट इधर फिब्रवरी बीआरएफई फिब्रवरी सो इंकंत पक्न क्लिक सरपत सो इला मन एना सर रिपोर्ट मंथ वैज ऐडकू उ इंका नैक्स्ट आपशन सो ई आपशन वन बै वन अभी चक्सकट होता इनसर्टे मल्ल अगेन शीट अने इनसर्ट अ सो इनसर्ट क्लीक मल्ल शीट अने वस्तु वर्कीट बी इनसर्टा सो दाने कोसम अंत रईट क्लीयानी अवसर लेरक्ट क्लीक कदा सो इनसर्ट मल्ल शीट वन अच्छी नेम्स मैं मार्चेसा आनेम अने कंटिन्यूशन मन को अवसर डिलीट इंका नेक्स्ट चूँ टैब कलर शीट की कलर अप्लाई अंत चूसिन वेंटने आइडेंटिफाई चेयाली अन्न दानिकी टैब कलर्स अयिते चूपिस्तुंदि नेक्स्ट मूव आर कापी मूव आर कापी एंटंटे जनवरी फिब्रवरी मार्च आर्डर लो उन्नायि अला कादु मुंदुगा मीरु एदो फिब्रवरी मंथ चूडाली मार्च चूड़ी अंत ओपन वैंने शीट आर्डर एला कावने दसम मूव आर कापी आपशन क्लिक वैंने इंकोक आपशन फर एग्जापल ना जनवरी अने लास्ट के लिए सो इला मन की कोई कष्ट उ दी एला चूदा मन फिब्रवरी जनवरी सेलेक्ट मूव आर कॉपी सो जनवरी अने मूव टू एंड सो इला लास्ट सो इत कष्ट चेयकू डायरेक्ट माउस तो क्लिक ड्रैग चूँक फॉर एग्जांपल मार्च लास्ट के सो क्लिक इला ड्रैग चयी शीट पैक व्यू को एक्वा अड़क वद लास्ट कदा
సో ఇలా చేసుకోవచ్చు అంటే ప్రతిసారి కూడా అక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటిని చేస్తాం అంటే షార్ట్ కట్స్ ఉంటాయి సో షార్ట్ కట్స్ అనేది యూస్ చేసుకోవచ్చు సో చూడండి ఇక్కడి నుంచి నేను ఆర్డర్ చేస్తున్నాను జనవరి ఫిబ్రవరి మార్చి లేదా ఆర్డర్ సో ఇది షార్ట్ కట్ మనకి అంటే ఇలా మూవ్ అనే కాపీ అనే ఆప్షన్ కావాలంటే తీసుకోవచ్చు లేదంటే మీరు షార్ట్ కట్ అయితే వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ హైడ్ డిలీట్ చేస్తే కంప్లీట్ గా డిలీట్ అయిపోయినట్టు హైడ్ అంటే అక్కడే ఉంటది కానీ చూడడానికి అయితే ఓపెన్ అవదు హైడ్ చేయండి మీకు హైడ్ చేసిన వెంటనే ఫిబ్రవరి పోలేదు ఎక్కడికి జస్ట్ హైడ్ అయ్యింది మళ్ళీ హైడ్ అయ్యింది మళ్ళీ మీరు రైట్ క్లిక్ చేసి అన్ హైడ్ చేస్తే ఏ షీట్ అన్ హైడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ రెండు హైడ్ చేస్తాను నేను ఇలాగా మళ్ళీ రైట్ క్లిక్ చేసి అన్ హైడ్ చేస్తే ఏది అన్ హైడ్ చేయాలి జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి మార్చి అన్ హైడ్ చేయాలి అదే కంప్లీట్ గా మీరు ఇలా రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ అన్నారు ఇంకా డిలీట్ అన్నది రాదు ఇంకా చూడండి అన్ హైడ్ లో మళ్ళీ మీకు ఆ డిలీట్ చేసిన మార్చి ఉందా లేదు ఇక్కడ అలాగే మీకు కంట్రోల్ జెడ్ అండు అనేది కూడా ఏమీ కూడా ఉండదు షీట్ డిలీట్ అయిపోతే పర్మనెంట్ గా డిలీట్ అయిపోయినట్టు సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి డిలీట్ చేసేటప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రొటెక్ట్ షీట్ ఇది ఎలా ఉపయోగపడుతుంది ఒకసారి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఈ షీట్ లో ఏది ఇచ్చినా వాల్యూ తీసుకుంటుంది ఏదో 1 2 3 తర్వాత సో ఇలా వాల్యూస్ ఏది ఇచ్చినా సరే నాకు షీట్ లో యాడ్ అవుతున్నాయి ప్రొటెక్ట్ చేస్తే మీకు ఏం జరుగుతుందో చూడండి సో ప్రొటెక్ట్ షీట్ అని కొట్టగానే మీకు ఈ రకంగా ఆప్షన్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ పాస్వర్డ్ కావాలంటే ఇవ్వచ్చు అంటే ప్రొటెక్షన్ పాస్వర్డ్ ఎవరో కూడా ఈ షీట్ ని మోడిఫై చేయకుండా ఉండాలి అనేటప్పటికి సో ప్రొటెక్ట్ షీట్ వచ్చి ఏదో పాస్వర్డ్ కే అని ఇచ్చాను ఎగ్జాంపుల్ గా ఓకే మళ్ళీ అగైన్ కన్ఫర్మ్ మళ్ళీ పాస్వర్డ్ ఏ అనేది ఇచ్చాం అయితే పాస్వర్డ్ మర్చిపోతే ఏమీ చేయలేం పాస్వర్డ్ గుర్తుండాలి సో ఓకే అనగానే మీకు చూడండి ఆప్షన్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోయినాయి మీకు అంటే అర్థం ఏంటంటే మీరు ఈ షీట్లో ఏది కూడా ఎంటర్ చేయలేరు ఇంకా సో ప్రొటెక్షన్ మీకు ఇలాంటి ప్రొటెక్షన్ ఎంఎస్ వర్డ్లో ఒకసారి చూపించాను మీకు సేమ్ అదే ఆప్షన్ ఇది ఆప్షన్ కూడా ఆల్మోస్ట్గా ఒకలాగే ఉంటాయి మళ్ళీ ప్రొటెక్షన్ రిమూవ్ చేయాలంటే మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ప్రొటెక్షన్ ఇచ్చారో మీరు మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి అన్ప్రొటెక్ట్ షీట్ అని ఉంటుంది సో అన్ప్రొటెక్ట్ షీట్ అన్నప్పుడు పాస్వర్డ్ మీకు కంపల్సరీ గుర్తుండాలి ఏ అని పెట్టాం ఏ అని ఇచ్చి అన్ప్రొటెక్ట్ చేస్తున్నాను సో అన్ప్రొటెక్ట్ చేసిన వెంటనే మళ్ళీ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి మనం ఎంటర్ చేసుకోవచ్చు సో అవి మొత్తం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కంప్లీట్ అయినాయి సో ఈ డేటా అనేది రిమూవ్ చేద్దాం ఇంకా చూడండి ఇక్కడ మౌస్ పాయింటర్ మీకు రకరకాలుగా షేప్ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు పాయింటర్ ఎలా ఉన్నది యారో మార్కులో ఉంది ఇది ఏంటంటే మనం ముందు నుంచి కూడా ఏ ఆప్షన్ కావాలనేది యారో మార్క్ పాయింటర్ యూజ్ చేస్తున్నాం మధ్యలో క్లిక్ చేశాను ఇప్పుడు పాయింటర్ ఎలా ఉంది ప్లస్ లాగా మనకి బోల్డ్ అయ్యింది ఇది ఏనికి అంటే సెలక్షన్ కోసం ఈ పాయింటర్ నెక్స్ట్ పాయింటర్ ని ఎగ్జాక్ట్ గా నేను ఈ లైన్ మీద పెడుతున్నాను అంటే మనకి ఏదైతే గ్రిడ్ లైన్ బోర్డర్ ఉందో బోర్డర్ మీద పెట్టినప్పుడు ఈ పాయింటర్ ఏంటంటే మూవ్ చేయడానికి చూడండి ఇది ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ అవుతుంది అంటే అక్కడ సెల్లో ఉన్న డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా డేటా అనేది ఇచ్చాను ఇది మూవ్ చేయాలి సో కరెక్ట్గా బార్డర్ మీద మీకు సేమ్ ఒక పిక్చర్ ఎలా మూవ్ చేసాము అదే రకంగా మూవ్ ఆ మూవింగ్కి ఈ పాయింటర్ అయితే యూజ్ చేయాలి ఈ పాయింటర్ ఏంటంటే సెలక్షన్కి మీకు చూడండి ఇంకొక పాయింటర్ కరెక్ట్గా మీకు ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది రైట్ హ్యాండ్ సైడ్ డౌన్లో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇంకొక ప్లస్ అనేది వేరే రకంగా కనిపిస్తుంది ఇది ఏంటి అంటే మీకు ఫిల్ హ్యాండల్ ఎక్కువగా ఇదే మనకు ఎక్సెల్లో అవసరం అవుతుంది ఫిల్ హ్యాండల్ సో ఏంటి ఫిల్ హ్యాండల్ ఒకసారి ఏబిసిడికి ఫిల్ హ్యాండల్ సో ఇక్కడ ఇలా ప్లస్ చేసి క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేశాను చూడండి ఏబిసిడి అనేది మొత్తం ఫిల్ అయింది అంటే మళ్ళీ మనం టైప్ చేయకుండా అలా ఎంతవరకు అంటే మీరు ఎంతవరకు డ్రాగ్ చేస్తే అంతవరకు ఫిల్ అవుతూ ఉంటుంది అది ఓన్లీ ఈ డైరెక్షన్లో ఫిల్ చేయడమే కాదు మీరు లెఫ్ట్ రైట్ టాప్ బాటము ఏదన్నా సరే ఫిల్ చేయొచ్చు అలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కావాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా మీరు ఫిల్ చేయొచ్చు చూడండి కానీ మీకు ఎప్పుడు ఆ పొజిషన్ మాత్రం రైట్ సైడ్ కార్నర్లోనే ఉంటుంది మీ డ్రాగ్ చేసే బట్టి ఇది చూడండి అప్వర్డ్ ఫిల్ చేస్తున్నాను నేను అప్వర్డ్ అంటే నాలుగు వైపులు ఎలాగన్నా మీరు ఫిల్ చేయొచ్చు ఫిల్ హ్యాండిల్ అనే ఆప్షన్ మీకు అలా మౌస్ రకరకాల పాయింటర్ మారుతూ ఉంటుంది సో ఇప్పుడు చూడండి ఇక్కడ మౌస్ కరెక్ట్గా ఎంకి ఎన్కి మధ్యలో ఉన్న లైన్ మీద పెట్టాను ఈ పాయింటర్ దేనికి అంటే మీరు టేబుల్ని సైజ్ చేశారు రీసైజ్ ఆ రీసైజ్ కోసం ఈ కర్సర్ అంటే ఈ షేప్ అనేది మీకు ప్లస్ ఇది వేరే రకంగా కనిపిస్తుంది రీసైజ్ కోసం సో అలా పాయింటర్ మీకు
ఎలా అయితే మారుతుందో దాన్ని బట్టి ఇక్కడ ఆప్షన్స్ అయితే మారుతూ ఉంటాయి సో కాలమ్ షేపే కాదు రో ని కూడా ఒక షేప్ మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు రో లైన్ మీద పెట్టాలి ఓకే నెక్స్ట్ సో అలా కాకుండా నేను 27 26 ఈ రో నంబర్స్ కదా ఇవన్నీని నంబర్ మీద పెట్టగానే మీకు యారో మార్క్ వేరేగా కనిపిస్తుంది చూడండి కనబడుతుంది ఇక్కడ సో యారో మార్క్ మీకు బ్లాక్ కలర్ యారో వచ్చేస్తుంది టిక్ యారో అది దేనికి అంటే రో అంతా సెలెక్ట్ అవుతుంది అదే మీరు కాలమ్ మీద పెట్టారు కాలమ్ అంతా సెలెక్ట్ అవుతుంది సో ఆ యారో మార్క్ ఆ టైప్ కర్సర్ దేనికి అంటే సెలక్షన్ కోసం సో ఇప్పుడు మనకి ఎన్ని రకాలుగా చూసాం కర్సర్ ఒకటి ఈ బోల్డ్ ఒకటి ఏంటంటే ఇది నార్మల్ సెలెక్ట్ కి ఈ కర్సర్ ఫిల్ హ్యాండిల్ ఈ టైప్ ప్లస్ అనే కర్సర్ కరెక్ట్ గా బోర్డర్ మీద పెట్టినప్పుడు వస్తుంది మూవింగ్ కి ఇంకొక కర్సర్ బ్లాక్ యారో టిక్ యారో కాలమ్ సెలక్షన్ ఆర్ రో సెలక్షన్ ఇంకొకటి నార్మల్ గా మీకు ముందు నుంచే తెలిసిందే నార్మల్ వైట్ కలర్ యారో మార్క్ ఆప్షన్స్ యూస్ చేయడానికి సో ఇలా ఇక్కడ రకరకాలుగా కర్సర్ అయితే షేప్ చేంజ్ అవుతుంది ఇంకొక కర్సర్ కూడా ఉంది కదా ఇదేంటంటే సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అంటే ఆ విడ్త్ ఇంక్రీజ్ డిక్రీజ్ సో ఈ కర్సర్ మీకు ఎలాగా కర్సర్ షేప్ ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం ఎక్కువగా ఎక్సెల్ లో మౌస్ ని యూస్ చేస్తాం కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉంటాయి బట్ మౌస్ తో చేసినప్పుడు మనకి కొంచెం ఫ్రీగా ఈజీగా అయిపోతూ ఉంటుంది వర్క్ అంతా నెక్స్ట్ చూడండి సో డేటా ఒకసారి అంతా రిమూవ్ చేసేద్దాం మనకు అవసరం లేదు సో ఈ రకంగా అయితే కనిపిస్తుంది కర్సర్ అనేది ఈ రకంగా ప్లేస్ చేస్తున్నాం సో ఎంఎస్ ఎక్సెల్ లో మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ అంటున్నాం కదా సో క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలాగా మనకి ఫిల్ హ్యాండిల్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది అంటే ఇది ఈ ఫిల్ హ్యాండిల్ ప్రాపర్టీస్ ఇప్పుడు చూద్దాం ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ చూడండి ఇక్కడ సండే అని రాశాను నేను ఎంటర్ ప్రెస్ చేయగానే కిందకు వచ్చింది సండే తర్వాత ఏంటి మండే ట్యూస్డే వెన్స్డే ఈ రకంగా అవి ఫిక్స్డ్ కదా డేస్ సో అది మళ్ళీ మనకి ఏం చెప్పాల్సింది లేదు సో అలాంటి ఫిక్స్డ్ డేస్ ని ఫిల్ హ్యాండిల్ తో మీరు డ్రాగ్ చేయొచ్చు కరెక్ట్ గా మౌస్ పాయింటర్ ఇక్కడ పెట్టండి సో ఈ టైప్ ఫిల్ హ్యాండిల్ సింబల్ రావాలి ప్లస్ క్లిక్ చేసి మీరు ఎంతవరకు డ్రాగ్ చేస్తే అంతవరకు కూడా సిరీస్ కంటిన్యూ అవుతుంది చూడండి సండే మండే ఇది కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే మీకు ఈ వెన్స్డే అనేది చూడండి బి కి సి కి మిక్స్ అయినట్టుగా కనిపిస్తుంది సో అలాంటివి ఏంటంటే ఈ విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి లేదు విడ్త్ అనేది ఇంక్రీజ్ చేయకుండా మీకు జస్ట్ డబుల్ క్లిక్ చేయండి అంటే కర్సర్ ఈ రకంగా షేప్ మారిన తర్వాత డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అరేంజ్ అయితే అవుతుంది ఓకే మీకు ఏ డైరెక్షన్ లో అన్నా ఫిల్ హ్యాండిల్ అయితే ఫిల్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ సండే మండే చూసాం జనవరి అని రాశాను లేదా సింపుల్ గా జేఏఎన్ అని రాయండి అలా అన్నా పర్వాలేదు సో ఇది క్లిక్ చేసి ఫిల్ హ్యాండిల్ తోటి ఫిల్ చేయండి మొత్తం సో ఫిల్ హ్యాండిల్ ఎక్కడ వస్తుంది అనేది మాత్రం మీకు ఇంపార్టెంట్ కరెక్ట్ గా చూసుకోవాలి ఎగ్జాక్ట్ గా మీకు అక్కడే పెట్టాలి సో స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగా మౌస్ ని సో ఫిల్ హ్యాండిల్లో ఫిల్ అయిపోయింది సో జేఏఎన్ అని ఇచ్చాను మీరు మూడు లెటర్స్ ఇచ్చారు కాబట్టి చూడండి దీనికి దీనికి డిఫరెన్స్ ఇది మొత్తం స్పెల్లింగ్ చూపిస్తుంది ఇది హాఫ్ స్పెల్లింగ్ చూపిస్తుంది మీరు అలాగే పైన ఇచ్చిన సండే మండేస్ ని కూడా చూడండి ఇక్కడ సండే మండే అని నేను ఫుల్ గా ఇచ్చేసాను అలా కాకుండా ఇక్కడ ఎస్యుఎన్ అని ఇస్తున్నాను సింపుల్ గా సో మూడు లెటర్స్ ఇస్తే మీకు మూడు లెటర్సే ఫిల్లింగ్ అవుతుంది అయితే ఫిల్లింగ్ అనేది మీరు ఏ డైరెక్షన్ అయినా చేయండి ఓన్లీ కిందకే ఫిల్ చేయాలన్న రూల్ లేదు పైకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలా అన్నా అయితే ఫిల్లింగ్ అయితే చేయచ్చు ఇంకా నెక్స్ట్ ఇంకొక ఫిల్లింగ్ ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇచ్చాను నెంబర్స్ ఫిల్ చేయాలి నెక్స్ట్ నెంబర్ ఎంత టూ సో ఇప్పుడు ఫిల్లింగ్ అనేది చూడండి మీకు నెంబర్స్ కి ఫిల్లింగ్ అనేది చేంజ్ అవుతుంది సో మరి టూ త్రీ ఫోర్ అనేది రావడం లేదు దీనికి ఏం చేయాలి నెంబర్స్ కంటే మీరు వన్ ఇచ్చి నెక్స్ట్ మీరు నెంబర్ ఇవ్వాలి టూ సో వన్ టూ ఇచ్చి రెండింటిని కూడా సెలెక్షన్ చేయండి సెలెక్షన్ చేయాలంటే మళ్ళీ ఈ సింబల్ ఉండాలి మీరు ముందు మౌస్ కర్సర్ ఏ రకంగా ఉంది అంటే సెలక్షన్లో ఉందా ఫిల్ హ్యాండిల్లో ఉందా లేకపోతే మూవింగ్లో ఉందా అనేది ఇంపార్టెంట్ సెలక్షన్లో పెట్టి సెలక్షన్ చేయండి కరెక్ట్గా ప్లస్ క్లిక్ చేస్తే ఇది ఫిల్ హ్యాండిల్లో ఉంది ఇప్పుడు ఫిల్ అంటే నెంబర్స్కి ఏంటంటే నెక్స్ట్ నెంబర్ కంటిన్యూషన్ ఇవ్వాలి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక నెంబర్ తీసుకుంటున్నాను ఇక్కడ
2 అని ఇచ్చాను నెక్స్ట్ నంబర్ 4 అని ఇచ్చాను సో సిరీస్ ఎంత వస్తది ఇప్పుడు 2 4 6 8 మళ్ళీ సెలక్షన్ చేసి ఫిల్ హ్యాండిల్ తో మీరు ఫిల్లింగ్ చేయండి అంటే ఈవెన్ నంబర్స్ వస్తున్నాయి అలాగే ఆడ్ నంబర్స్ కావాలి 1 ఇచ్చాను 3 ఇచ్చాను సెలక్షన్ చేసి ओके आड नंबर्स ईवन नंबर्स टेबल्स कावाले फॉर एग्जांपल 17 टेबल अच्छे नेक्स्ट नंबर सीरीज लो मेरे इव्वाले नेक्स्ट नंबर एंत 34 सो 17 टेबल जनरल गा मन की अंदर की गुर्त उंडदु सो इध सीरीज लो फिल चेस्ते एंत अनेदैते ऑटोमेटिक इलागा इवन्नी कूडा सो कैलकुलेशन अक्कड इंडायरेक्ट गा एंटंटे मल्टिप्लिकेशन जरुगुतुंदि లేదా ఇక్కడ ఎడిషన్ జరుగుతుంది ఈ టైప్ సిరీస్ ఉండాలి ఏదో ఒక సిరీస్ సో సిరీస్ లేకుండా మీరు ఇష్టం వచ్చిన నంబర్స్ ఇచ్చేస్తే మాత్రం రాదు కంటిన్యూస్ ఒక ఫ్లో అనేది ఉండాలి దానికి సో ముందు 1 ఇచ్చి తర్వాత 7 ఇచ్చి 10 ఇచ్చి 8 ఇచ్చి ఇలా రకరకాలుగా సిరీస్ అనేది మీరు ఏదో ఇచ్చేశారు అనుకోండి సో 1 ఇచ్చాను 5 ఇచ్చాను 10 ఇచ్చాను 2 ఇచ్చాను 6 ఇచ్చాను ఏమన్నా ఆర్డర్ ఉందా ఇది కంటిన్యూషన్ సో దీని సెలెక్ట్ చేస్తే ఏదో ఆర్డర్ వస్తుంది గానీ అది ఎందుకు వచ్చింది అనేది అయితే మనకు అర్థం కాదు सो चूँ अला पाइंट्स वे सो इलांट मीनिंग लेने आर्डर नेवकं एद फ्लो अने मन की मीनिंगफुल आर्डर इस्ते क्लियर अच्छे फिलिंग सो इला फिल हैंडल की एक्व मन अवसर अवतूँ एक्सएल फिल हैंडल बाग उपयोगपड़ी नेक्स्ट शीट जूम चेयर जूम तग्गाली क्लस माइनस सिंबल को प्लस माइनस सिंबल जूम इन जूम आउट कड़को सो सेम मल्ल अंत एमएस वर्ड इवे सिंबल सो जूम इन जूम आउट जस्ट आ साइज एक्सपैंड सो नेक्स्ट ऑप्शन्स चेक असल ऑप्शन्स नार्मल पेज लेआउट पेज ब्रेक सो इदे एमएस वर्ड चूसुकुंटे व्यू एलागुन्नदी अने दानिकोसम ऑप्शन्स जस्ट ఒకసారి క్లిక్ చేసి చూద్దాం మనం ఆ పార్టిక్యులర్ గా వ్యూ ట్యాబ్ గెళ్ళినప్పుడు అయితే చూద్దాం సో పేజ్ లేఅవుట్ క్లిక్ చేసిన వెంటనే ఇలా పేजेस కింద వస్తుంది ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే పేజ్ బ్రేక్ వస్తుంది సో ఇది ఏంటి అనేది ప్రెజెంట్ అయితే జస్ట్ చూడండి అంటే తర్వాత మనం ఆప్షన్ గెళ్ళినప్పుడు అయితే చెక్ చేసుకుందాం అయితే మీకు ఇప్పుడు దాకా ఈ బోర్డర్ లైన్ అనేది కనిపించలేదు ఇప్పుడు బోర్డర్ లైన్ అనేది కనిపిస్తుంది అది ఎందుకు వస్తుంది అనేది దానికి కూడా ఒకసారి చూద్దాం కొత్త షీట్ తీసుకున్నాను सो बॉर्डर लाइन्स एमी ले प्लेन ऐसी इंका अर्थम अवाले व्यूलो ग्रिड लाइन्स बॉर्डर लाइन्स एमी ले बॉर्डर लाइन्स एपड़े पेज व्यू मार्चेसा वस्तु लेदे प्रिंट प्रीव्यू चूसा सर वस्तु सो प्रिंट प्रीव्यू एक्टे मन की कदा एमएस वर्ड मन चूसक प्रिंट प्रिंट प्रीव्यू अने आपशन वस्तु सो प्रिंट प्रीव्यू अने आपशन एपड़े क्लीमो इक चूँ डिड नॉट फाइंड एनीथिंग टू प्रिंट सो प्रिंटिंग अच्छे एम ले प्रॉब्लम ले चूँ बॉर्डर लाइन वे अंटे अक् पेज एंड अर्थम एमएस वर्ड पेज की मध्य गैप वस्तु इकड मैं गैप एलागे इधो इवे पेजेस अंत आई 47 सो ई पार्ट पेज ई 47 वरकू पार्ट सेलेक्ट पार्ट पेज इधर सेकंड पेज सो इला प्रिंट प्रीव्यू क्लिक बॉर्डर अने बॉर्डर एंटे डिफरेंस उ ग्रिड लाइन्स की दी चिफरस उ चूँ इधे गैप्स बॉर्डर डॉटेड बॉर्डर इधर सो चूँ डाट्स क्रिड लाइन्स डाट्स एम उ प्लस ग्रिड लाइन कलर लाइट ब्लूइश कलर उ इधे ब्लैक को ब्लैक डॉटेड बॉर्डर कईन पेज ब्रेक मन पेजेस विडदी इवेटे नार्मल ग्रिड लाइन्स वस्ताई नैक्स्ट तरवा बॉर्डर अप्लाई अभी वेरे उ बॉर्डर्स चूदा मैं सो इध मेन एक्सेल इंटरफेस एला उड़ा इंका तरवा पैन आपशन उ चूँ नार्मल ऐसी मिनीमज मैक्सीमज क्लोज इवी कॉपन कई पर्ट्युर् दे एक्सेल शीट की संबंधी चूँ अ्ली एक्सेल शीट अनेदी सपरेट शीट लागे बैठक की सो चूँ सपरेट शीट लागे पैन आपशन अभी नार्मल मेनूस उ सो इला ओनली शीट की संबंधी आपशन
ఇది మొత్తానికి ఎక్సెల్ కు సంబంధించిన ఆప్షన్స్ సో ఇలా రెండు రకాలుగా మనకి ఇక్కడ మినిమైజ్ మాక్సిమైజ్ క్లోజ్ అనేవి కనిపిస్తాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఆ ఎక్సెల్ మనం ఏదైతే ఓపెన్ చేసామో అది క్లోజ్ అయ్యింది కానీ సాఫ్ట్‌వేర్ క్లోజ్ అవలేదు మళ్ళీ మీరు న్యూ లోకి వెళ్లి వర్క్ బుక్ ఓపెన్ అంటే వర్క్ బుక్ అంటాం ఇది మీరు ఎలా ఎన్ని బుక్స్ అన్నా ఓపెన్ చేయొచ్చు చూడండి బుక్ 1 నేను మళ్ళీ ఓపెన్ చేసి న్యూ బుక్ తీసుకొని క్రియేట్ చేస్తున్నాను మీకు బుక్ 1 బుక్ 2 రెండు వర్క్ బుక్లు సో ఇలా ఎన్ని వర్క్ బుక్లు అన్నా ఓపెన్ చేయొచ్చు అయితే మీరు చేస్తున్న టైం లో ఏంటంటే ఏ వర్క్ బుక్ లో ఉన్నాం అనేది అయితే మనకి ఇంపార్టెంట్ గానీ ఎన్నన్నా ఓపెన్ చేయొచ్చు సో రెండు బుక్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు సో అలా సాఫ్ట్‌వేర్ క్లోజ్ చేయాలా లేకపోతే బుక్ ను క్లోజ్ చేయాలా అనేది మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి సో ఇది కొంచెం మీకు న్యూ ఆప్షన్ ఇది బుక్ చేసి క్రియేట్ చేయండి సో ఇలా బేసిక్ గా మనం ఈ యూజర్ ఇంటర్ఫేస్ గురించి అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నవన్నీ కూడా నెక్స్ట్ మీకు 1 బై 1 టాబ్స్ మనం ఎంఎస్ వర్డ్ లో ఎలా ఉన్నాయో అలాగే టాబ్స్ చూసుకుంటూ వెళ్దాం